దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. ప్రియులారా, బాగున్నారా? మీరందరూ కూడా బాగున్నారని మీకోసం ఎప్పుడు కూడా మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. మరి దేవుడు తన మహాకృపను బట్టి ఉదయకాల సమయాన మీతో కలిసి తన వాక్యాన్ని ధ్యానించడానికి నాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ఈ దినమందు ప్రియ దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం నుండి మనం ది రిటర్న్ గేట్స్ టు ద ఫాదర్, తిరిగి వెళ్ళు ద్వారములు తండ్రి యొద్దకు, తిరిగి వెళ్ళు ద్వారములు అనే అంశాన్ని బట్టి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు వారితో ఒకనొక సందర్భమందు ఆయన యొక్క శిష్యులు ఆయనతో పాటు మాట్లాడుతూ సంభాషిస్తూ వారు చేసుకుంటున్న సంభాషణలో యేసుక్రీస్తు ప్రభు వారితో మాట్లాడుతూ అంటూ ఉంటాడు కదా, అంత్యకాలంలో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి, అంత్యకాలం ముందు ఉన్నారు మీరు, అంత్యకాల దిన ముందు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అనే మాట యేసుక్రీస్తు ప్రభు వారు తన శిష్యులతో చెప్పినప్పుడు ఆ శిష్యులు ఇప్పుడు యేసు ప్రభువును అడుగుతున్నారయ్యా, ఏ విషయాల్లో మేము జాగ్రత్తగా ఉండాలి, అంత్యకాలం వచ్చిందని మాకెలా తెలిసిద్ది అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువును వారు అడుగుతుంటే, అంతేకాదు ఆ అంత్యకాలానికి తగిన సూచనలేంటి, అలాగే నీ రాకడను గూర్చినటువంటి సూచనలు కూడా మాకు తెలియపరచు అని యేసుక్రీస్తు ప్రభుతో వారు మాట్లాడుతున్న సందర్భంలో ప్రియులారా, ప్రత్యేకంగా ఒక విషయాన్ని ప్రభువారితో చెప్తాడు. అదేమంటే అంత్యకాలము వచ్చింది, మీరున్నది అంత్యకాలము అని మీకు అర్థమవడానికి ఒక్కటే గుర్తు, అదేమిటంటే మోసం ఎక్కువగా పెరిగిపోతుంది, అధికమైనటువంటి మోసం, గొప్ప మోస కార్యాలు మీ కళ్ళ ముందు కనబడుతూ ఉంటాయి. కాబట్టి పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఏముంటుందంటే ప్రియ దేవుని బిడ్డలారా, చీకటి అంట వెలుగును ధరించి, చీకటి వెలుగును ధరించి మనల్ని మోసం చేయడానికి వచ్చింది అని చెప్పి పరిశుద్ధ గ్రంథాలు లేఖనాలు తెలియజేస్తూ ఉన్నారు. అందుచేత ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయం ముందు వాక్యాన్ని వింటున్న మీరందరూ, ప్రకటించుచున్న నేను, మనమందరమును కూడా మనం వినే బోధ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నీవు ఎక్కడ మోసపోతావంటే, ఎక్కువగా దేవుణ్ణి నమ్మిన బిడ్డలమైన నీవు, నేను, ప్రకటించేవారు కూడా, వారు ప్రకటించడానికి ముందు ఆ వాక్యాలను ఎక్కడి నుండి వింటున్నారు, ఎవరి నుండి వింటున్నారు, లేదా ఏ విధంగా సిద్ధపడుతూ ఉన్నారు, లేదా ప్రకటింపబడుతున్న ఈ వాక్యాలను నమ్ముతున్న, అంగీకరిస్తున్న మీరు ఇవి పరిశుద్ధ గ్రంథం ముందు ఉన్నవా లేదా అనేటువంటి వ్యక్తిగతమైనటువంటి పరిశీలన ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరి, మీరు గనక చేయకపోతే, నేను గనక చేయకపోతే, చేయకుండా గుడ్డిగా ప్రకటింపబడుతున్న దానిని అంతటినీ కూడా, ప్రకటిస్తున్న వారందరినీ కూడా నమ్ముతూ వెళితే ఖచ్చితంగా మనం మోసపోయినట్లే. మనం అంత్య దినమందు, అంత్యకాల దినాలలో మనం ఉన్నామని, కడవర దినాలలో ఉన్నామని ఇప్పటికే మీకు అర్థమవుతూ ఉండవచ్చు. ఎందుకంటే దేశం మీదకి దేశం, రాజ్యం మీదకి రాజ్యం, అత్త మీదకి కోడళ్ళు, తండ్రి మీదకి కొడుకు, ఎక్కడ చూసినా కానీ సమాధానం లేదు. అన్నను మోసం చేస్తున్న తమ్ముడు, అక్కను మోసం చేస్తున్న చెల్లి, భార్యను మోసం చేస్తున్న భర్త, ఇలా ఎక్కడ చూసినా మోసం అనేది పెరిగిపోయింది. ఆనాడు ప్రభుని యేసుక్రీస్తు తన శిష్యులతో చెప్పినట్లుగా నేడు ఉదయకాల సమయం ముందు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నన్ను హెచ్చరిస్తున్నాడు. ఏమనంటే నీవును నేను మన అందరము కూడా మోసపోకుండా చాలా జాగ్రత్తగా మెలకు కలిగి ఉండాలని. ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినాల్లో మనం చూస్తున్నట్లయితే చాలామంది వారికి వారే అపోస్తులని పిలుచుకుంటున్నారు, వాళ్ళని వాళ్ళు అపోస్తులుడు అని పిలుచుకుంటున్నారు. ప్రభు చిత్తమైతే అసలు అపోస్తులుడు అంటే ఎవరు, లేదా అపోస్తులుడికి ఉండవలసిన ప్రత్యేకమైనటువంటి కొన్ని విలువలు ఏంటి అనేటువంటివి పరిశుద్ధ గ్రంథం మందు ప్రభు చిత్తమైతే ముందున్న దినాల్లో ధ్యానం చేద్దాం. అయితే నేటి ఉదయకాల సమయం మందు నా ప్రియ దేవుని బిడ్డలారా, మీరు వింటున్నటువంటి బోధ, ప్రకటింపబడుతున్న బోధ ఏదైనా కానీ, ఆ బోధ అనేది కనుక అపోస్తులుల బోధ చేత పునాది వేయబడినది కాకపోతే, ఇఫ్ ద వర్డ్ ఈజ్ నాట్
founded or rooted in the apostolic teaching, you are completely driving out yourself from the spirituality. ఆత్మీయతలో నుండి నిన్ను నీవు ఈడ్చుకుపోతున్నట్టు నీ స్థితిని బయటకు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, అపోస్తలుల బోధ అనేది మనకు ప్రధానమై ఉన్నది. పరిశుద్ధ గ్రంథమందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులను మనం చూసినట్లయితే అరణ్యమందు వారు అరణ్యంలో 40 సంవత్సరాల పాటు వారు ప్రయాణించినప్పుడు వారు దేవుణ్ణి, యెహోవా తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆరాధించడానికి వారికి మోషే చేత దేవుడు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మింపచేస్తాడు. అయితే ఆ ప్రత్యక్ష గుడారంలో వారు ఏ విధంగా ఆరాధించారు, లేదా వారు అరణ్యంలో నుండి మాత్రమే కాకుండా అరణ్యంలో నుండి ఆ బానిసత్వం నుండి ఐగుప్తు నుండి విడిపింపబడి అరణ్యం గుండా ప్రయాణం చేసి పాలు తేనెలు ప్రవహించే ఆ వాగ్దాన భూమి అయిన కానాలలో ప్రవేశించిన తరువాత ఆ ప్రత్యక్ష గుడారములో వారు చేసినటువంటి ఆ పనులు, లేదా ప్రత్యక్ష గుడారము అనేటువంటిది నేటి దినాలలో నీకు నాకు మనందరికీ ఏ విధంగా వర్తిస్తుంది? అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, మనందరినీ కూడా ఈ ప్రత్యక్ష గుడారం అనేటువంటిది, మన సబ్జెక్ట్ ఏంటండి ఉదయకాల సమయం ముందు, ది రిటర్న్ గేట్స్ టు ద ఫాదర్, తిరిగి వెళ్ళు ద్వారములు తండ్రి యొద్దకు. ఈ ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి ఈ యొక్క ద్వారాలు ఏ విధంగా నేడు మనకి వర్తిస్తాయి? ఆ ప్రత్యక్ష గుడారములో ఉన్నటువంటి ఆ అత్యంత అతి పరిశుద్ధమైన స్థలంలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధమైన సన్నిధిని, దేవుని సన్నిధిని నువ్వు అనుభవించాలంటే, నింపబడాలంటే ఆ సన్నిధి చేత నీవు నేను మనము చేయవలసిన పని ఏంటి? తండ్రి యొద్దకు నిన్ను నన్ను మనల్ని నడిపించే ఆ ద్వారాలు ఏమిటో పరిశుద్ధ గ్రంథం నుండి చూద్దాం. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని కలిగిన ప్రతి ఒక్కరూ కూడా నాతో పాటుగా ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. దయచేసి పరిశుద్ధ గ్రంథాన్ని కలిగిన ప్రతి ఒక్కరు కూడా చూడండి నాతో పాటుగా. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం మనం చదువుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడునగు మా ప్రియ పరలోకమందున్న పరిశుద్ధుడైన తండ్రి, నేటి ఉదయకాల సమయం మందు జీవం కలిగిన మీ మాటలను ధ్యానించుటకు అనర్హుడినైనా నాకు ప్రభు మీ బిడ్డలకు మీరు ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి స్తోత్రాలు నాయన. చదవబడిన లేఖనాల ద్వారా నా యేసయ్య తండ్రి యొద్దకు తిరుగు వెళ్ళు ద్వారంలో అని మా ఈ అంశంతో పరిశుద్ధ లేఖనాలలో నుండి ఉన్న సత్యాన్ని మేము తెలుసుకున్నందుకు తగినటువంటి విధంగా మా ఆత్మీయ నేత్రాలను వెలిగింపు చేయమని, మీరే మహిమాగణత ప్రభావాలు పొందుకున్నామని యేసు నామమందు అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక, ఆమెన్. ప్రభునందు నా ప్రియ సహోదరుడ సహోదరి, మనం చదువుకున్న ఈ యొక్క వచనమందు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనమందు మనం చదివినట్లయితే, కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయను. ఇక్కడ నూతన సృష్టి అనేటువంటి ఒక మాట మనకు కనబడుతూ ఉంది. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, ప్రత్యక్ష గుడారంలో టాబర్నకల్, ప్రత్యక్ష గుడారంలో మొట్టమొదటిగా మనం చూస్తున్నట్లయితే ఔటర్ కోర్ట్ అంటే ఆవరణము అనేటువంటి ఒక ప్రదేశం ఉంది. ఆ ఆవరణము ఎలా ఉంటుందంటే ప్రియులారా, పైన కప్పు అనేటువంటిది ఏది ఉండదు, దానికి దెర్ ఈజ్ నో రూఫ్ ఎట్ ఆల్. దానికంటూ పైన ఏది కూడా కప్పబడి ఏది లేకుండా ఓపెన్గా ఉంటుంది ఆవరణం అనేటువంటిది. అయితే ఆ ఆవరణంలో మనం అడుగుపెట్టిన మరుక్షణం మనకు కనబడేది ఏంటంటే, మొట్టమొదటిగా దహన బలిని అర్పించేటువంటి ఒక బలిపీఠం, అంటే అది ఇత్తడితో తయారు చేయబడినటువంటి ఒక బలిపీఠం. అలాగే దాని తర్వాత మనకు కనబడేటువంటి మరొక వస్తువు ఏమంటే, అక్కడ ఆ ప్రదేశం మందు ప్రియులరా ఇత్తడి గంగాళం. మనం పరిశుద్ధ గ్రంథం నుండి ఈ ప్రత్యక్ష గుడారంలో మనకు నేటి దినాలలో మన ఆత్మీయ జీవితాలకు ఏ సత్యాలను మనకు తెలియచేస్తుంది అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ప్రత్యక్ష గుడారంలో ఉన్న మొదటి ప్రదేశం ప్రాంగణమైతే, ఆవరణమైతే, రెండవది పరిశుద్ధ స్థలం. ఈ పరిశుద్ధ స్థలంలో మనం అడుగుపెట్టిన మరుక్షణం మనకి కనబడేది ఏమంటే, కుడివైపున సన్నిధి రొట్టెలు మనకు కనబడతాయి. అలాగే ఎడమ వైపున మనం చూసినట్లయితే దీపస్తంభం ఉంటుంది అక్కడ. అలాగే ధూపవేదిక కూడా మనకు అక్కడ కనబడుతుంది, ధూపవేదిక. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆవరణం, పరిశుద్ధ స్థలం, మనం
దాటి మూడవ ప్రదేశంలోనికి వెళ్లే ముందు పరిశుద్ధ స్థలమును అతి పరిశుద్ధ స్థలములను వేరు చేస్తూ అక్కడ ఒక తెర మనకు కనబడుతుంది. ఈ అతి పరిశుద్ధ స్థలములో ఏముంటుందంటే ఒక్కటే, అది నిబంధన మందసం అనేటువంటిది ఉంటుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయం ముందు వాక్యం వింటున్నా నా ప్రియ సహోదరుడ సహోదరి, మన యొక్క అంతిమ గమ్యం అంటే ఏమై ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభును రక్షకుడిగా నిజదేవుడిగా అంగీకరించిన వారిది కానీ ఆయనను లోకానికి రక్షకుడిగా ప్రకటించే వారి యొక్క అంతిమ గమ్యము ఏమై ఉండాలంటే ప్రియులరా, మనం కుటుంబం, నేను, మనందరము కూడా ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఉండాలి. ఆ అతి పరిశుద్ధ స్థలం ముందు ఉన్నటువంటి ఆ దేవుని యొక్క సన్నిధి చేత నేను నా కుటుంబం నింపబడాలి. ఎందుకంటే ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో నీవు చక్కని సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉండటానికి తగిన ప్రదేశము ఆ అతి పరిశుద్ధ స్థలం అనేటువంటిది. అంతేకాదు ప్రియులరా, అక్కడ నువ్వు అన్యోన్యతను కలిగినటువంటి అన్యోన్యమైనటువంటి సంబంధాన్ని నీ దేవునితో నీవు కలిగి ఉండవచ్చు. అయితే ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియ దేవుని బిడ్డలారా, చాలామంది నేటి దినాల్లో చాలా సంఘాల్లో లేదా కుటుంబాల్లో ఎక్కడ ఉన్నారు అంటే, కొందరు ఎక్కువ శాతం ఎలా ఉన్నారంటే ప్రియులరా, బాప్తిస్మాన్ని కలిగి, అంటే మొదటగా మనం చూస్తున్న ఆ ఆవరణలో మనకు కనబడుతున్నటువంటి మొదట దహన బలి అర్పించి ఆ బలిపీఠం తర్వాత మనకు కనబడుతున్న ఆ బేషన్ ఏదైతే ఉందో, ఆ వాష్ బేషన్ అంటే ఆ ఇత్తడి గంగాలము అనేటువంటిది, అది మనకు బాప్తిస్మాన్ని కలిగిన అనుభవాన్ని చూపిస్తూ ఉంది. నీటి బాప్తిస్మాన్ని పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళని స్థితిలో చాలామంది ఉంటున్నారు. ఆవరణం దగ్గరే ఆగిపోతున్నారు, అక్కడే ఉంటున్నారు, పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళని స్థితి. ఇంకా ఆ పరిశుద్ధ స్థలము నుండి అతి పరిశుద్ధ స్థలంలోనికి, ఇప్పుడు పరిశుద్ధ స్థలములు ఏమేమి ఉన్నాయండి, సన్నిధి రొట్టెలు ఉన్నాయి ప్రియులరా, మనకు తెలుసు. అక్కడ ఇంకా దీపస్తంభం ఉంది, ధూపవేదిక ఉంది. వీటిల్లో కొన్ని ఆత్మీయ సత్యాలు ఉన్నాయి, మనందరికీ ఎంతో అవసరం మన ఆత్మీయ జీవితంలో మనం ఎదగడానికి. అయితే ఈ ప్రత్యక్ష గుడారాన్ని గురించి అర్థం చేసుకోవడానికి ఒక ఆర్టికల్లో ఒక పుస్తకంలో నేను చదువుతూ ఉంటే ప్రియులరా, ఆ పుస్తకంలో మూడు పదాలు హీబ్రూ భాషలో మూడు మాటలు అక్కడ వాడబడడం జరిగింది. ఆవరణముకు, పరిశుద్ధ స్థలముకు, అతి పరిశుద్ధ స్థలముకు ఆ మూడు పదాలు ఏమంటే, మొట్టమొదటిది ఆట్రియం డోర్, దానికి హీబ్రూ భాషలో డెరెక్ అని అన్నారు. దాన్ని ఇంగ్లీష్లో వే అంటే మార్గము. రెండవది గేట్ ఆఫ్ ది హోలీ ప్లేస్ అంటే పరిశుద్ధ స్థలం, దాన్ని హీబ్రూ భాషలో దీనికి వాడిన పదం ఎమెత్ అంటే ట్రూత్, సత్యము. డెరెక్ అంటే ఆవరణం అనే దానికి వే మార్గము అని, తర్వాత ఎమెత్ అంటే పరిశుద్ధ స్థలం దానికి సత్యము అని, మూడవదిగా గేట్ ఆఫ్ ది హోలీ ఆఫ్ హోలీస్ అంటే అతి పరిశుద్ధ స్థలానికి చైమ్ అంటే లైఫ్, జీవము అని. గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, మొదటి మాట డెరెక్ అంటే ఆవరణము అనే దానికి డెరెక్, దానికి మార్గము అనే అర్థము. రెండవది ఎమెత్, దానికి సత్యము అని అర్థము. మూడవది అతి పరిశుద్ధ స్థలం, దానికి మనం చూసినట్లయితే చైమ్ అనే ఆ మాటకు జీవము అని అర్థమై ఉన్నది. అయితే మొదటిగా ఈ ఆవరణం అనేటువంటిది మనకేమి నేర్పిస్తూ ఉంది మన ఆత్మీయ జీవితాలకు? క్రైస్తవులముగా, ప్రభును రక్షకుడిగా అంగీకరించినటువంటి బిడ్డలుగా మనం నేర్చుకున్నదగినటువంటి ఆనాడు ఇస్రాయేలీలు ఆరాధించిన, పూజించిన, దేవుని సన్నిధిని అనుభవించిన ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్న ఆ మూడు ద్వారాలు, ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలంలో మొదటిది డెరెక్ అంటే వే మార్గము అనబడినటువంటి దాన్ని మనం చూద్దాం. రండి దయచేసి నాతో పాటుగా కొరింథీయులకు రాస్తున్న రెండవ పత్రిక, యోహాను సువార్త 14:5-7 చదువుదాం. యోహాను సువార్త 14:5-7 అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో
మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడుగగా యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వడును తండ్రి ఎద్దుకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు, ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. ఆమెన్. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గమనించినట్లయితే మనం తోమా ప్రభుని యేసుక్రీస్తుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఈ ప్రత్యక్ష గుడారమునందు ఉన్నటువంటి ఈ మూడు ద్వారాలు ఉండండి అతి పరిశుద్ధ స్థలానికి మనల్ని నడిపిస్తున్నాయి. ఆవరణమే కానీ పరిశుద్ధ స్థలమే కానీ ఇవి మనల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నాయి అంటే అతి పరిశుద్ధ స్థలంలోనికి మనం నడిపిస్తున్నాయి. అక్కడ ఏముంది అంటే పిల్లల దేవుని నిబంధన మందస్సం అనేటువంటిది ఉంది. ఇది దేవునికి ప్రతిగా, ఈ నిబంధన మందస్సం అనేటువంటిది దేవుడికి ప్రతిగా ఆయనను మనకు చూపిస్తుంది. దీనిలో ఏమున్నాయంటే ఈ నిబంధన మందస్సంలో 10 ఆజ్ఞల యొక్క పలకలు, మన్నా అరణ్యములో ఇశ్రాయేలీలు సేవించినటువంటి ఆ తిన్నటువంటి ఆహారం మన్నా, దేవదూతలు తినే ఆహారం మన్నా, మూడవదిగా అహరోను యొక్క చేతికర్ర, చిగురించిన చేతికర్ర. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆజ్ఞల పలకలు అనేవి ఏవైతే ఉన్నాయో అవి మనకి దేన్ని సూచిస్తున్నాయంటే తండ్రి అయిన దేవుణ్ణి సూచిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ 10 ఆజ్ఞలను ఎవరిచ్చారండి? తండ్రి అయినటువంటి దేవుడు ఇశ్రాయేలీలకు ఇచ్చి ఉన్నాడు. ఈ 10 ఆజ్ఞలు తండ్రి అయిన దేవుణ్ణి మనకు సూచిస్తూ ఉన్నాయి. రెండవదిగా మనకు అక్కడ కనబడుతున్న ఆ మన్నా అనేటువంటిది ఏదైతే ఉందో, ఆ రొట్టె లేదంటే ఆ ఆహారము, అది ప్రభుని యేసుక్రీస్తుని మనకు చూపిస్తూ ఉంది, సాదృశ్యంగా ఉంది అది. మూడవదిగా చిగురించిన కర్ర, అహరోని యొక్క చిగురించిన ఆ చేతికర్ర ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. దేవుడు మోషేకు ఈ ప్రత్యక్ష గుడారాన్ని ప్రత్యేకమైన రీతిలో ఇవ్వటం ద్వారా తన ప్రజలు ఆయనతో చక్కని సంబంధాన్ని కలిగి ఉంటారు, కలిగి ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆయన ఇవ్వడం జరిగిందండి ప్రియ దేవుని బిడ్డలారా. పరిశుద్ధ గ్రంథ ప్రకారంగా మనం ఆలోచిస్తే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు ఏమని చెబుతూ ఉన్నాడు, మనం చదువుకున్న ఈ మాటల్లో ఆయన వివరిస్తూ ఉన్నాడు. ఆయన అంటూ ఉన్నాడు కదా ఏమని, నేనేనయ్యా ఆ ప్రత్యక్ష గుడారాన్ని నేనే, ఇప్పుడు మీరు నా ద్వారా వెళితేనే తండ్రి యద్దకు చేరతారు, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి యద్దకు చేరలేడు అంటున్నాడు. అదే కదా ఆయన అంటున్నాడు, ఐ ఆమ్ ద వే ద ట్రూత్ అండ్ ద లైఫ్, నేనే మార్గమును నేనే సత్యమును నేనే జీవమును. డెరెక్ వే ఎమెత్ ట్రూత్. మూడవదిగా చైమ్ లైఫ్ జీవము, మార్గము సత్యము జీవము, ఈ మూడు కూడా ప్రభు అయినందు ప్రియ దేవుని బిడ్డలారా ఉదయకాల సంబంధ వాక్యాన్ని వింటున్న ప్రియ సహోదరుడు సహోదరి ప్రభుని యేసుక్రీస్తు వారేనని మనకు అర్థమవుతుంది. అయితే ఇక్కడ ప్రభుని యేసుక్రీస్తు పరలోకము నుండి భూలోకాన్ని కిందికి తండ్రి చిత్తాన్ని జరిగించడానికి, అలాగే తన్ను తాను సమర్పించుకోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు తిరిగి మరలా తండ్రి యద్దకు వెళ్తున్నాడు ఆయన. మనం చదువుకున్న ఈ యోహాను సువార్త మనకేం తెలియజేస్తుందంటే ప్రియులారా చూడండి, ఒకసారి మరొకసారి చదువుదాం. 14 అధ్యాయంలో ఆయన అంటున్నాడు కదా, 6 వచనంలో, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవ్వడు తండ్రి యద్దకు రాడు. అంటే ఈ మాటకు అర్థం ఏమిటంటే నేనిప్పుడు వెళ్ళే మార్గం ఏదో మీకు తెలియదు, నేను అక్కడికి ఎందుకు వెళ్తున్నానంటే అక్కడ మీ కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్తున్నాను, తద్వారా మీరు కూడా నాతో పాటు అక్కడ ఉంటారు. అయితే ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారు ఈ ఉదయకాల సమయమందు మనము ఈ ద్వారాలు, మనల్ని తండ్రి యద్దకు చేర్చేటువంటి ఈ ద్వారాలు, ఆవరణం పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలంలో ఉన్న సత్యాలను కనుక మనం అర్థం చేసుకోకపోతే మనం ఖచ్చితంగా తండ్రి యద్దకు తిరిగి వెళ్ళలేం. ద రిటర్న్ గేట్స్ టు ద ఫాదర్, తిరిగి వెళ్ళు ద్వారములు, తండ్రి యొద్దకు తిరిగి వెళ్ళు ద్వారములు అనే మన ఈ అంశంలో
మనం నేటి దినాల్లో గమనిస్తూ ఉన్నట్లయితే చాలామంది ఎన్నో ప్రసంగాలు చేస్తున్నారు. ఉదయం లెగిస్తే చూడండి ఎన్నో, ఇలా టీవీలో కానీ డైరెక్ట్గా మీరు లైవ్లో చూస్తున్నారు, వింటున్నారు, చాలామంది చేసే ప్రసంగాలు ఏముంటుందంటే ఈ లోక సంబంధమైన విచారాలు, ఈ లోక సంబంధమైన అవసరతలు తీర్చుకోవడానికి వాటికి ప్రాస్పరిటీ గోస్పెల్స్తో సంబంధించినటువంటివిగా ఉంటున్నాయి. ఏ ఒక్కటి కూడా చాలామంది ప్రియులరా పరలోకాన్ని గురించి, రెండవ రాకడం గురించి ప్రకటించేవారు తక్కువైపోయారు. దాని గురించినటువంటి ఆలోచనే ఎవరికి కూడా ఉండటం లేదు. అయితే ఆయన సన్నిధికి మనల్ని నడిపించే ఆ దేవుని యొక్క సన్నిధికి, అంటే పరిశుద్ధ స్థలంలోనికి, అక్కడ ఉన్నటువంటి ఆ సన్నిధి రొట్టెలే కానీ, ఆ ధూప వేదికే కానీ, దీపస్తంభమే కానీ, ఆ అనుభవంలోనికి నువ్వు ముందు వెళ్ళాలి అంటే, అడుగు పెట్టాలంటే మొదటిగా నువ్వు ఆవరణంలో నుండి వెళ్ళాలి. ప్రభునందు ప్రియులరా, ఆయన సన్నిధికి నడిపించేటువంటి ఆ డెరెక్ అనేటువంటిది మనల్ని అతి పరిశుద్ధ స్థలానికి నడిపించడానికి ప్రథమ ద్వారంగా మనకు కనబడుతూ ఉంది. ఇందులో రెండు వస్తువులు ఉన్నాయి. ఆ రెండు వస్తువులు ప్రారంభంలో నేను మీకు మొదటగా చెప్పాను. ఒకటి దహన బలి అర్పించేటువంటి బలిపీఠము, రెండవది గంగాళము, కాళ్ళు కడుక్కునేటువంటి ఆ గంగాళము. ఒకసారి కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలను చదువుదాం. దయచేసి చూడండి, కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 14-15 వచనాలను. క్రీస్తు ప్రేమ మమ్మను బలవంతము చేయుచున్నది ఎలాగనగా, అందరి కొరకు ఒకడు మృతి పొందను గనుక అందరును మృతి పొందిరనియు, జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్నాము. ఆమేన్. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభునందు నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, మనం చదువుకున్న ఈ యొక్క 2 వచనాలలో ప్రత్యేకంగా ఒక మాట మనకి చూడండి, జీవించు వారిక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు అనే ఆ మాటలో, ఇత్తడి బలిపీఠం ఏదైతే ఉందో పిల్లరా, ఆ ఎత్తడి బలిపీఠం అనేటువంటిది లేదా ఆ గంగాళం అనేటువంటిది మనకు తెలియచేస్తున్నటువంటి ఒక విషయాలు ఏమంటే, మనం జాగ్రత్తగా ఆలోచించేస్తే ఈ ఇత్తడ బలిపీఠం అనేటువంటిది మనకు ఈ ఆవరణంలో ఏం జరుగుతుందో, అసలు ఏమి జరిగిందో అనేటువంటి విషయాలని మనం అర్థం చేసుకోవటానికి మొదటిగా ఇత్తడి బలిపీఠం అనేటువంటిది మనకు కలిగిన రక్షణను తెలియజేస్తూ ఉంది. ప్రభుని యేసుక్రీస్తు నిజమైన దేవుడని, ఆయన రక్షకుడని, ఆయన యుద్ధ నుండి నీకు వచ్చే ఆ పాప క్షమాపణ, ఆయన ఎటువంటి ఎంత ఘోర పాపినైనా క్షమించేటువంటి దేవుడని, పాప క్షమాపణను, ఆయన రక్షణను నీ నోటితో ప్రభు అని ఆయన ఒప్పుకుని హృదయం ముందు విశ్వసించి నువ్వు ప్రకటించేటువంటి ఆ విషయాన్ని నీకు ఇత్తడి బలిపీఠం అనేటువంటిది ఏం చేస్తుందంటే నీకు జ్ఞాపకం చేస్తూ ఉంది. రెండవదిగా అక్కడ మనకి కనబడుతున్న ఆ గంగాళము ప్రిల్లరా నీటి బాప్తిస్మానికి మనకు సూచనగా ఉంది. నీటి బాప్తిస్మానికి ఎవరైనా లోపలికి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి అంటే మొదట వారు ఇక్కడ దహన బలి అర్పించి తరువాత వారి కాళ్ళను ఆ గంగాళములో ఉన్న నీటితో కడుగుకుని పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళాలి. ప్రభునందు నా ప్రియ దేవుని బిడ్డలారా, మొదటిగా మీకు చెప్పినట్లుగా ఈ 3 ప్రాంగణాలలో 1 ఆవరణము, 2 పరిశుద్ధ స్థలము, 3 అతి పరిశుద్ధ స్థలములో, పరిశుద్ధ స్థలము అతి పరిశుద్ధ స్థలము ఈ రెండు కూడా కప్పబడి ఉంటాయి, పూర్తిగా పైన కప్పబడి ఉంటాయి. కానీ ఆవరణం మాత్రం సూర్యుని యొక్క కాంతి డైరెక్ట్గా వచ్చి పడింది, ఎంప్టీగా ఉంటుంది అన్నమాట. పైన ఓపెన్గా ఉంటుంది, పైన రూఫ్ అనేది ఉండదు, దానికి ఏమి కప్పుదల కప్పి ఉండదు. మరి ఆ సూర్యుని కింద ఏం జరిగింది? ఇప్పుడు సూర్యుని కింద, అండర్ ద సన్, సూర్యుని క్రింద ఉన్న ఈ ఆవరణలో ఏం జరిగింది? అసలు సూర్యుని క్రింద అనే మాట నేను ఎందుకు అంటున్నానో ఒకసారి, అక్కడ ఏం జరిగిందో, అసలు అది ఏం మనకి తెలియచేస్తుందో ఈ ఆవరణంలో అనేటువంటి విషయాన్ని చూద్దాం ఒకసారి. రండి, ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. దయచేసి పరిశుద్ధ గ్రంథం నుండి ప్రియులరా, ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనము. మునుపు ఉండినదే ఇక ఉండబోవున్నది, మునుపు జరిగినదే ఇక జరగబోవున్నది, సూర్యుని క్రింద నూతనమైనది ఏదియు లేదు. ఆమేన్. అయితే ప్రభునందు నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఉదయకాల సమయమందు మనం చదువుకున్న ఆ వాక్యాన్ని బట్టి సూర్యుని క్రింద
అలాగే పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం సూర్యుని క్రిందక, అది కాపుదల కలిగి దాని క్రింద, అంటే కాపుదలకు అండర్ కవరింగ్ అండ్ వితౌట్ కవరింగ్, అంటే కాపుదల కింద కాపుదల లేకుండా ఉన్న ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటి, వీటి యొక్క ప్రభావం ఏంటి అనేటువంటిది మనం తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. దాన్ని మనం చూద్దాం ఒక్కసారి నాతో పాటుగా. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథం నుండి ప్రకటన గ్రంథం 13:8 చదువుదాం చూడండి. ప్రకటన గ్రంథం 13:8 భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వదింపబడి ఉన్న గొర్రెపల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారము చేసెదరు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక, ఆమేన్. ప్రభునందు నా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇక్కడ మనం గమనించినట్లయితే జగదుత్పత్తి మొదలుకొని వదింపబడి ఉన్న గొర్రెపిల్ల అనేటువంటి ఆ మాట మనకు అక్కడ కనబడుతూ ఉంది. ఇది మనకి ఎవరిని తెలియచేస్తుందంటే ప్రభువును ప్రభువుగా రక్షకుడికి అంగీకరించకుండా ఉన్న వారందరూ కూడా ఆ మృగాన్ని పూజిస్తారని. అయితే ఇందుచేత మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ప్రియులరా, మనందరం సువార్త ప్రకటించవలసిన బాధ్యతను కలిగి ఉన్నాం. సువార్తను మనం ప్రకటించకపోతే ఆ మిగిలిన వారు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా మృగమును పూజించేటువంటి పరిస్థితికి వెళ్ళిపోతారు. రక్షణ అనేది ప్రకటింపబడడం జరిగింది. అయితే ఆ రక్షణ అనేటువంటిది ప్రకటింపబడిన జరిగిన ఆ రక్షణను ఎక్కడ ఒక వ్యక్తి పొందుకోగలుగుతాడంటే, ప్రత్యేకంగా వదింపబడిన జగదుత్పత్తి మొదలుకొని వదింపబడిన ఆ గొర్రెపిల్ల ద్వారానే. అంటే జీవ గ్రంథం ముందు ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వాళ్ళు ఏం చేయరు, మృగానికి పూజ చేయరు, నమస్కరించరు. ఎవరి పేర్లు అయితే ఉండవో వారు దానికి నమస్కరించి పూజిస్తారు. ప్రభునందు నా ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరి, ఇదే మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథంలోనే 6-7 ఈ రీతిగా ఉంది. దేవుణ్ణి దూషించుటకు ఆయన నామమును ఆయన గుడారమును పరలోక నివాసులను దూషించుటకును అది తన నోరు తెరుచును మరియు పరిశుద్ధులతో యుద్ధము చేయను వారిని జయింపును దానికి అధికారం ఇవ్వబడిను. ప్రతి వంశము మీదను, ప్రతి ప్రజ మీదను, ఆయా భాషలు మాట్లాడు వారి మీదను, ప్రతి జనము మీదను అధికారము దానికి ఇవ్వబడిను. అయితే ప్రభునందు నా ప్రియ సహోదరుడ, ప్రియ సహోదరి, ఈ మృగముకు నీ మీద అధికారం లేదు, నా మీదకు అధికారం లేదు, మన ఎవ్వరి మీద అధికారం లేదు. కారణం ఏమిటో తెలుసు, తండ్రి యొద్దకు నువ్వు తిరిగి వెళ్ళే ఆ ద్వారాల్లో నీవు నేను మనందరం ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించడం ద్వారా, ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడటం ద్వారా నీ మీద దానికి అధికారం లేదు. అయితే నీ కుటుంబంలో ఎవరైనా గనక ప్రభును రక్షకుడిగా అంగీకరించడం బిడ్డలు ఉంటే, సువార్త ఇంకను వారికి ప్రకటింపబడకుండా ఉంటే, నీవు నేను మనం వారికి ప్రకటింపవలసిన బాధ్యత ఎంతో ఉంది. వారిని మనం డైరెక్ట్ అంటే ఆవరణము నుండి మార్గమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వారిని మనము జీవములోనికి, వారిని మనము సత్యములోనికి, మార్గము నుండి సత్యములోనికి, సత్యము నుండి జీవములోనికి నడిపవలసిన బాధ్యత నీకు నాకు మనందరికీ ఉందని, ప్రత్యేకంగా ఉదయకాల సమయంలో ఒక సేవకుడిగా నేను మిమ్మల్ని హెచ్చరిస్తూ, దయచేసి ఈ వాక్యం ద్వారా మనల్ని మనం పరిశీలించుకుని ప్రభు కొరకు జీవించాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యాన్ని మనందరూ వినికిట్లో దీవించునుగాక, ఆమేన్. ప్రభు చిత్తమైతే ఈ అంశాన్ని ముందున్న దినాల్లో మనం కంటిన్యూషన్ చేద్దాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన దేవ, మహోన్నతుడైన తండ్రి, ఇప్పటి వరకు ప్రకటింపబడిన వాక్యాన్ని మా హృదయాల్లో నీరు కట్టి 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా మీరు ఫలింపు చేసి మీరు అక్కడి కొరకు మమ్మల్ని సిద్ధపరచమని యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.